సో అలా మీకు చాలా కంఫర్టబుల్గా వర్క్ చేసిన డైరెక్టర్స్లో ఎవరు అనిపించారు? నేను యాక్ట్ చేసిన సినిమా అన్ని అందరు డైరెక్టర్లు కూడా నాతో బాగానే ఉంటారమ్మా. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత వాళ్ళతో మామూలుగా మర్యాదగా ఉండడం, చక్కగా ఉంటాం కాబట్టి అందరూ కూడా నన్ను నా ఏజ్ని బట్టి కూడా వాళ్ళు కొంత గౌరవం ఇవ్వటం, చిన్న కుర్రాళ్ళు అయితే బాబాయ్ బాబాయ్ అంటారు, నన్ను చాలా బాగా ఆప్యాయంగా పిలుస్తుంటారు. నేను కూడా వాళ్ళకి ఎప్పుడు శ్రమ ఇవ్వను, వాళ్ళు ఏది చెబితే అదే, బాబాయ్ ఈ కాస్ట్యూమ్ చేసుకో అంటే ఇది కాదయ్యా ఇంకో ఈ కాస్ట్యూమ్ వేరే చేసుకుంటాను అంటుంది ఏం లేదు, వాళ్ళు ఏది చెబితే అది కాస్ట్యూమ్ చేసుకోవటం, నా పని నేను చేసుకోవటం, సీన్ తీసుకోవటం, అసిస్టెంట్ సీన్ తీసుకుని చదువుకుని అబ్బాయి ఈ డైలాగ్ నేను ఓన్ చేసుకోవచ్చా, కొంచెం మార్చుకోవచ్చా అని అడుగుతాం. మార్చుకోండి బాబాయ్ అంటారు, అప్పుడు దాన్ని జస్ట్ కొంచెం చేంజ్ చేసుకుని నన్ను ఓన్ చేసుకుని చెప్పడం, ఆల్మోస్ట్ ఒక సింగిల్ టేక్ ఒక రెండు టేకుల్లో ఓకే అయిపోతాం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నేను శ్రమ ఇవ్వను, వాళ్ళు కూడా ఎప్పుడు నాకు శ్రమ ఇవ్వలేదు, ఇంతవరకు శ్రమ ఇవ్వాల ఉన్న ఫ్యాక్ట్ ఇది. సో ఇది కూడా విన్నాను సార్, అంటే ఆల్మోస్ట్ సింగిల్ టేక్లోనే అవుతుంది, ఎప్పుడైనా మీరు కూడా అడుగుతుంటారు వన్స్ మోర్ తప్పితే 1-2 టేక్స్లో అయిపోతుంది గాంధీ గారి పర్ఫార్మెన్స్ అని చెప్తూ ఉంటారు. అయితే వినడానికి చాలా హ్యాపీగా ఉంది సార్, సమ్మెట గాంధీ గారి ప్రస్థానం వింటున్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది, అంతే హ్యాపీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే కానీ ఇది అంత ఈజీ కాదు. సో అన్నిట్లో ఇమిడిపోవటం, అన్నిట్లోనూ మంచి పేరు సంపాదించుకోవటం అనేది, అన్ని ప్లాట్ఫామ్స్లో మంచి పేరు సంపాదించుకోవటం, అవార్డ్స్ కూడా అందుకోవటం అనేది చిన్న విషయం కాదు. అండ్ మీరు ప్లే చేసిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒకదానికి ఇంకొక దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవరైనా అనుకోగలరా ఒక తాతగారులా యాక్ట్ చేసిన వారు, ఒక రైతుగా యాక్ట్ చేసిన వారు, ఒక విలన్గా యాక్ట్ చేసిన వారు, కామెడీ టైమింగ్తో ఉన్న విలన్గా యాక్ట్ చేసిన వారు? సో ఈ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో అది మీలో చాలా బాగా కనిపిస్తుంది, కానీ అంతే శ్రమ ఉంటుంది, అన్ని ఒడిదొడుకులు కూడా ఉంటాయి. మీరు ఎదుర్కొన్న ఒడిదొడుకులు ఏంటి సినీ పరిశ్రమలు? నాకు ఒడిదొడుకులు కానీ అవమానాలు కానీ ఈ ఫీల్డ్ ఎంతవరకు ఎప్పుడు లేదమ్మా. నేను ఎప్పుడు ఫీల్ అయింది లేదు, బాధపడింది లేదు, కష్టపడింది కూడా లేదు. సో ఒక నటుడిగా ఇంత ప్రస్థానం ఉండాలి అని అంటే అది చిన్న విషయం కాదు సార్. మీ ప్రస్థానం మీకేం అనిపిస్తోంది ఒకసారిగా మీరు తలుచుకునేటప్పుడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను, ఎంతమంది నన్ను గుర్తిస్తున్నారు, ఎలాంటి పర్సన్స్తో నేను వర్క్ చేస్తున్నాను, ఇలాంటి గుర్తు తెచ్చుకున్నప్పుడు ఒక నటుడిగా మీకు ఎలా అనిపిస్తున్నాను? ఒక నటుడిగా అంటేనమ్మా నాకున్నది నేను చెప్తున్నాను, నాకున్న గుణాలు చెప్తున్నాను. నేను నాకు మొట్టమొదటి నుంచి కూడా అంటే డ్రామాలు వేసిన దగ్గర నుంచి సీరియల్స్కి కానీ సినిమాలకు కానీ ఒక టైం ఇచ్చారంటే ఒక పావు గంట అరగంట ముందు నేను సిన్సియర్గా పంక్చువల్గా ఆ టైంకి ఉంటాను. నేను ఆ తర్వాత రాగానే డిసిప్లిన్గా ఆ డైరెక్టర్ గారికి ఆ మేనేజర్కి వాళ్ళకి అందరికీ మామూలుగా విష్ చేసి అబ్బాయి నా సీన్ ఏమిటి, నా వేషం ఏంటి, నా కాస్ట్యూమ్స్ ఏంటి, నా మేకప్ ఏమిటి అన్నీ కనుక్కుని అన్నీ రెడీ అయ్యి వాళ్ళు 8 గంటలకి షార్ట్ రెడీ అన్న అనుకోండి 7:30కే కూర్చుంటాం. ఎప్పుడూ చెబుతూ ఉండేవాళ్ళు మహానటు విశ్వవిఖ్యాత నట సార్వభౌమం ఎన్టి రామారావు గారు 6 గంటలకు కనుక విత్ మేకప్ రెడీ అంటే 5:30కే వచ్చి కూర్చునేవారు అట మహానుభావుడు. రెక్కీ స్టార్ అనేది అనుకోకుండా ఒక ప్రపంచం సృష్టించింది సార్ రెక్కీ. నేను చాలా కామెంట్స్ చూస్తున్నాను, చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, అందరూ రెక్కీ సిరీస్ అనగానే మీ పేరే చెప్తున్నారు. సిరీస్ చాలా బాగుంది, 10 సార్లు చూశాను, 2-3 సార్లు చూశాను, అండ్ ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. అందరూ సినిమా సిరీస్ బాగుంది అనడంతో పాటు పరదేశి క్యారెక్టర్ చాలా బాగుంది ఇలానే చెప్తూ ఉన్నారు. అండ్ ఆడియన్స్కి కూడా చాలా చేంజ్ అవ్వాలి సార్ మీలో. ఆ రెక్కీలో నా క్యారెక్టర్ ఇంత గొప్పగా పేరు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదా మామూలుగా. ముందుగా ఆ రెక్కీ డైరెక్ట్ చేసిన మా పోలూరు కృష్ణ గారికి, అలాగే ఈ అవకాశం ఇచ్చిన జీ తెలుగు అంటే జీ తెలుగు కూడా హెడ్గా చేశారు ఆవిడ. ఇప్పుడు G5కి చీఫ్ కంటెంట్ ఆఫీసరు అనురాధ మేడం అమ్మ, చాలా డేరింగ్ లేడీ ఆవిడ. చాలా ఆవిడ వచ్చిన తర్వాత జీ తెలుగు కానీ G5 కానీ చాలా పెద్ద పేరు వచ్చింది అని ఛానల్కి. ఆవిడ గారు నా పేరు సూచించారు ఆవిడికి, అలాగే మా నిర్మాత శ్రీరామ్ గారికి. వీళ్ళ ముగ్గురికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏమైందంటే మేనేజర్ అఖిల్ అని అతను నాకు ఫోన్ చేశాడు, బాబాయ్ మేము ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాము, ఆ వెబ్ సిరీసు దాని పేరు రెక్కీ, దాంట్లో క్యారెక్టర్ అనుకుంటున్నారు మిమ్మల్ని, ఆఫీస్కి వస్తారా మీరు ఒకసారి అన్నారు, స్టూడియోకి రావాలన్నాడు. ఎట్లా అంటే నేను కారు పంపుతున్నాను రండి అన్నాడు. అప్పుడు ఆర్టిస్టులు ఎవరైతే సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది. అజీజ్ నగర్లో ఆ స్టూడియో ఉంది, శ్రీ స్టూడియో అని ఒకటి ఉంది, ఆయన శ్రీరామ్ గారిదే. ఆయన చాలా జీ తెలుగులో కూడా 2-3 సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఆయన ఆర్టిస్టు, ఆయన హీరోగా చేస్తాడు శ్రీరామ్ గారు. అలా పిలిచిన తర్వాత కృష్ణ గారు అప్పుడు నాకు డైరెక్టర్ అని తెలిసింది. కృష్ణ గారు మంచి డైరెక్టరు, రైటరు, నిర్మాత,
మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి ఆయన కథ చెప్పాడు ఫస్ట్. రెక్కి కథ ఏమిటనేది మాకు నెరేట్ చేశాడు. నెరేట్ చేసినప్పుడే మాకు అద్భుతంగా అనిపించింది నాకైతే. దాంట్లో పరదేశీ క్యారెక్టర్ నీదే గురువా, మంచి క్యారెక్టర్ చేయాలి అంటే చాలా ధన్యవాదాలు గురుగారు అన్న. నేను నాకు అది ధన్యవాదాలు చెప్పవలసింది అనురాధ మేడం చెప్పాలి, ఎందుకంటే నేను మూడు పేర్లు రాసి పంపించాను. దాంట్లో మీ పేరు కృష్ణగారి వీరప్రేమగాథలో ఫోటో పెట్టి మీ పేరు కూడా రాసి పంపాను. మూడో పేరు మీది. నేను అనుకున్న పేర్లు రెండు ముందున్నాయి, మూడో పేరు ఒట్టిగా పెట్టా ఎందుకైనా ఆప్షన్ అని చెప్పి. చూడగానే అనురాధ మేడం గారు నీ పేరు టిక్ కొట్టారు అన్న. అక్కడ నా అదృష్టం అనేది అక్కడ పండింది. దానికి కారణం ఉంది, ఎందుకంటే కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమా అనురాధ మేడం గారు చూశారు. ఓకే. ఆ టైంలో ముత్యాల ముగ్గని జీ తెలుగులో నేను ఒక సీరియల్ చేస్తున్నా, హీరోయిన్ తాత క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ చేశాను దాంట్లో. ఆ చనిపోయిన నేను చనిపోయే సీన్లు ఆవిడ చూసి వాళ్ళ ఇంటి పాది ఇంటిలి పాది కూడాను కన్నీళ్ళు పెట్టున్నారట. నెక్స్ట్ డే నన్ను పిలిపించారు ఆవిడ నన్ను, లింగమూర్తి గారని ఆయనతో కౌరు పంపించి గాంధీ గారిని ఒకసారి రమ్మనండి ఆయన కలవాలంటే నేను వెళ్ళాను జీ తెలుగు ఆఫీస్కి. వెళ్తే అప్పుడు ఆవిడ జైల్లోని చేసి చాలా ఆనందంగా ఉందండి, ముత్యాల ముగ్గులో మీరు క్యారెక్టర్ చాలా బాగా చేశారు, అలాగే కృష్ణగాడి వీరప్రేమ గాథగా చూశాను నేను సినిమాను, చాలా బాగుందండి, చాలా ధన్యవాదాలు నాకు చెప్పింది మీ కదమ్మా, అవకాశం ఇచ్చింది మీకు ధన్యవాదాలు నేను చెప్పాను. అది జరిగి 6 సంవత్సరాలు అయిందమ్మా. ఆ ఫోటో అక్కడ చూడటం, నాకు టిక్కు కొట్టడం, అది నా అదృష్టం నిజంగాను. ఇంకేం చూడలేదట, సమ్మెట గాంధీ గారితో ఆ వేషం వేయించండి, కృష్ణగారి వీరప్రేమ గాథ కూడా చాలా బాగా విలన్గా చేశారు, ఇది సైలెంట్ విలన్ కాబట్టి సరిపోతాడని చెప్పి చెప్పారట. ఆ విషయం దర్శకుడు కృష్ణగారు నాకు చెప్పాడు. సాధారణంగా ఈ వేషం నేనే ఇచ్చే నీకు అని గొప్ప చెప్తాడు, ఆయన ఎంత మంచితనో చూడండి. ఆ విధంగా కూర్చోబెట్టి మాకు ప్రతి పాత్రకి పాత్ర స్వభావాన్ని మాకు బుర్రకెక్కించాడు ఆయన. ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఉండాలి, మీ క్యారెక్టర్ అండర్ యాక్టింగ్లో ఉండాలి అని చెప్పేసి ప్రొద్దున్న 6 గంటలకు పిలిపించి రాత్రి 10 గంటల వరకు 2-3 సీన్లు చేయించి షూట్ చేసి చూడండి క్యారెక్టర్ నడకెలా ఉండాలి. కూర్చోవటం కూడా కూర్చోవటం చూసారు ఎట్లా కూర్చుంటామో ఇట్లా మామూలుగా చూసి ఉంటారు 4-5 చోట్ల కూర్చోవటం అంటే అమాయకుడిలాగా కూర్చోవటం. ఆ కూర్చోవటానికి కూడా కొంచెం ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది ఖచ్చితంగా. నాకు ఆ జెస్చర్ కావాలి అన్నప్పుడు ఇంటికి వచ్చేసి కూర్చోలేని కింద కూర్చోలేము, మాకు డబ్బులు పుడతాయి కదా, అవసరం అయిపోయాం కదా. ఆ విధంగా ప్రాక్టీస్ చేసి షూటింగ్ వెళితే పాపం 20 రోజులు షూటింగ్ చేశాము. 20 రోజుల్లో సీను, ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ అంటే సీను ముందు రాసి పెట్టేవాడు ఆయనే అన్ని డైలాగులు, ఆ సీన్ చదువుకుని పెట్టుకునేవాళ్ళం మేము. తీరా అక్కడికి వచ్చేటప్పటికి ఆ సీన్ పక్కకు పెట్టు గురువా అని చెప్పి సెట్లోకి రాగానే డైలాగ్ చెప్తూ ఉండేవాడు, చెప్పండి ఈ డైలాగ్ అని చెప్పి అలా చేసేవాళ్ళం. మరి ఆయన మైండ్లో ప్రతి బిట్టు ప్రతి రియాక్షను, యాక్షన్కి రియాక్షను, అవతల క్యారెక్టర్ రియాక్షన్ ఎలా ఉండాలనేది ఎంత స్టడీ చేసాడు మహానుభావుడు నిజంగా. 3 గంటల 30 నిమిషాల సినిమా 33 రోజుల్లో తీసేసాడమ్మా. అంటే 2 సినిమాలు 33 రోజులు తీయటం అంటే ఇది ఎవరితో అయ్యే పని కాదు, ఆయన చేయగలిగాడు నిజంగా. హ్యాట్స్ ఆఫ్ కృష్ణగారు మీకు. అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మామూలుగా వెబ్ సిరీస్ అన్నింటిలో కల్లా ఇప్పుడు 1లో ఉంది అది. మాకు కూడా అందరు ప్రతి ఆర్టిస్ట్కి పేరు, నాకే కాదు దాంట్లో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు వచ్చింది.